హలో అండి. నేను నాకు కుదిరినప్పుడల్లా, నాకు వీలైనప్పుడల్లా ప్రతిసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క టెక్నీషియన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వారం ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చాను. ఆయనే ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు. చూద్దాం ఆయన ఆ డిపార్ట్మెంట్ గురించి ఎన్ని కొత్త విషయాలు చెప్తారు. సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరు అసిస్టెంట్గా ఎవరి దగ్గర వర్క్ చేశారు ఇప్పటివరకు? నేను ఫస్ట్ నా ఇండస్ట్రీ ఎంట్రీ అయినప్పుడు మనీషా రాజ్ గారిని ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాడండి. ఆయన 100+ మూవీస్ చేశారు. ఆయన ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి అక్కడ ఆయన దగ్గరే అప్రెంటిస్గా చేసి ఆర్ట్ అసిస్టెంట్గా చేసి నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్గా అయ్యాను. నా ఫస్ట్ సినిమా జోష్ అండి. జోష్ సినిమాతో నేను ఆర్ట్ డైరెక్టర్గా. లాస్ట్ రిలీజ్ అంటే గౌతమ్ నంద కదా? గౌతమ్ నంద రీసెంట్గా రిలీజ్ అయింది. ఇప్పుడు జవాన్ జరుగుతుంది ప్రజెంట్. డైరెక్టర్ కావాలంటే వాడికి ఒక క్రియేషన్ ఉండాలి, ఒక కథ తయారు చేసుకునే నాలెడ్జ్ ఉండాలి, మేకింగ్ పరంగా నాలెడ్జ్ ఉండాలి. ఒక డాన్స్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అవ్వాలంటే వాడికి ఒక డాన్స్ తెలిసి ఉండాలి. ఒక సింగర్ అవ్వాలంటే వాడికి మ్యూజిక్ తెలిసి ఉండాలి. ఇంకేదో ఫలానా ఫైట్ మాస్టర్ అంటే ఫైట్స్ తెలిసి ఉండాలి. అలా ఒక ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలంటే ఆయనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలంటే ఫైన్ ఆర్ట్స్ చేయాలండి. ఫైన్ ఆర్ట్స్ చేసి డ్రాయింగ్ స్కిల్స్ బాగా ఉండి మన డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ వర్క్ అబ్జర్వ్ చేస్తే, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే ఆర్ట్ డైరెక్టర్గా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటేనే డైరెక్ట్ మనం ఫైన్ ఆర్ట్స్ చేసి ఇక్కడికి వస్తే థియరీ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఇక్కడ లొకేషన్ ఆన్ లొకేషన్స్లో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. అవన్నీ తట్టుకోవాలంటే మనం ముందు ప్రాక్టికల్గా వర్క్ చేసి తర్వాత ఆర్ట్ డైరెక్టర్ చేస్తే తనకి ఈజీగా ఉంటుందండి. అంటే ఒక మాము ఒక అంటే లైక్ ఒక అరుంధతి సినిమా ఉంది, ఒక బాహుబలి సినిమా ఉంది, దాంట్లో ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. బట్ ఒక మామూలు సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఏంటి అంటే చెప్పడం కష్టం ఒక మామూలు ప్రేక్షకుడికి. అంటే ఏంటి, ఎలా ఒక మామూలు సినిమా విజయంలో ఆర్ట్ డైరెక్టర్ పాత్ర ఎంత? యాక్చువల్గా మన పీరియాడిక్ మూవీస్లో ఏంటంటే ఇప్పుడు లైక్ అరుంధతి బాహుబలి లాంటి మూవీస్ అప్పుడు జరిగినట్టుగా ఆ కోటలు కానీ ఆ ప్యాలెస్ ఆ ఫోర్ట్రెస్లు ఇవన్నీ కూడా ఇప్పుడు సెట్స్ ఉండవు. సో ప్రతిదీ క్రియేట్ చేయడానికి ఈవెన్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ సెట్స్ అన్నీ క్రియేట్ చేయాలి. సో దానికి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆర్ట్ డైరెక్టర్ పాత్ర చాలా ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ కూడా చేయాలి దానికి. అవి ఇప్పుడు అవి కాకుండా మిగతా మూవీస్ ఏవైతే ఉంటాయో ఆ మూవీస్లో కూడా ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. కాకపోతే చాలామందికి ఇది ఆర్ట్ డైరెక్షన్ వర్క్ అని తెలియదు. ఎందుకు తెలియదు అంటే కొన్ని లైవ్ లొకేషన్ చేస్తారు, కొన్ని లైవ్ లొకేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు సెట్ క్రియేట్ చేసుకుంటాను. సెట్ క్రియేట్ చేసిన తర్వాత సినిమాలో మనం చూసినప్పుడు అది సెట్ అని చాలామందికి తెలియదండి. ఎప్పుడైతే అది సెట్ అని తెలియలేదో అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. ఎప్పుడైతే అది సెట్ అని తెలిసిందో ఆర్ట్ డైరెక్టర్ చిన్న ఫెయిల్యూర్ కింద లెక్క. బట్ ఫెయిల్యూర్ అని చెప్పను, కానీ దానికి ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు డేట్స్ లేక, టైం డ్యూరేషన్ తక్కువ ఉండి, లేదంటే బడ్జెట్ లిమిట్స్ వల్ల కావచ్చు, సరిగా రాకపోతే అది సినిమాలో తెలిసిపోతుంది ఇది సెట్ అని తెలిసిపోతుంది. బట్ నా వరకు నేను సెట్ అని తెలిస్తే నేను చాలా డిజపాయింట్గా ఫీల్ అవుతాను. అది సెట్ అని తెలియకపోవడమే బెటర్. ఇప్పుడు చాలామంది సినిమా చూసిన ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఏముంది అనుకున్నాను, అలా అనుకున్నా పర్లేదు, కానీ నేను ఏదైనా సెట్ తెలియకూడదని నేను పర్టికులర్గా ఫీల్ అవుతాను. అలా ఫీల్ అయ్యారా ఇప్పుడు ఏ సినిమా విషయంలో అయినా? ఏది ఇప్పుడు రీసెంట్గా గోపాల గోపాల కోట్ సెట్ చేశాను, అది ఒరిజినల్ కోట్ లాగా. అది తర్వాత కాటమరాయలో ట్రైన్ సెట్ చేశాను, రామాయ్య వస్తవయ్యలో ఒక ట్రైన్ సెట్ చేశాను, టెంపర్లో పోలీస్ స్టేషన్ సెట్ చేశాను. అది మీరు సెట్ చేశాక ఇది సెట్ అని తెలిసింది, తెలిసినట్టుగా ఉంది అని ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి. కొన్ని సాంగ్ సెట్స్ అనేసరికి వచ్చేసరికి అది సెట్ అని తెలిసిపోద్దండి. అక్కడ కూడా న్యాచురల్గా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతాను నేను. బట్ తప్పదు, కొన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్లో చూసేసరికి అవి సెట్ లాగా ఉంటేనే బాగుంటుంది, అందుకనే సెట్ అని తెలుస్తాయి. ఇంకా లైవ్కి వచ్చేసరికి కొన్ని ప్లేసెస్లో తెలిసి కూడా ఉంటాయి. కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేసిన తర్వాత అడుగుతూ ఉంటారు ఇది సెట్ కదా అని అడుగుతూ ఉంటారు, అదే తెలిసిపోయిందని ఫీల్ అవుతాను అప్పుడు. అంటే మామూలుగా సపోజ్ ఒక ఇళయరాజు గారి మ్యూజిక్ ఉంది ఒక సినిమాకి, అతను లేకుండా ఇంకో టెక్నీషియన్ పెట్టామనుకోండి సపోజ్, ఆ తేడా అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇళయరాజా మ్యూజిక్ను మామూలు మ్యూజిక్కి తేడా తెలిసిపోద్ది. అలా ఒక ఫలానా టాప్ మ్యూజిక్ టాప్ ఆర్ట్ డైరెక్టర్కి అతను లేకుండా ఇంకో ఆర్ట్ డైరెక్టర్ పెట్టినందుకు ఆ తేడా ఆర్ట్ డైరెక్టర్లలో తేడా స్పష్టంగా తెలుస్తుంటుందా? తెలుస్తుందండి. ఎలా? ఇప్పుడు కొంతమంది ఆర్ట్ డైరెక్టర్లు న్యాచురల్గా ఉండడం ఇష్టపడతారు, కొంతమంది
సెట్ స్కేల్ బిగ్గా ఉండడం కోసం ఇష్టపడతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ప్రతి ఆర్డేట్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది తక్కువ డబ్బులతో ఎక్కువ పెద్ద సెట్ చూపించేలా ట్రై చేస్తారు కొంతమంది. కొంతమంది డబ్బులు ఖర్చు అయినా సెట్ బాగుండాలని ట్రై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎంత ఖర్చు పెట్టినా కానీ అది న్యాచురల్గానే ఉండాలి, అది సెట్ అని తెలియకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ మనం ఎవరైతే ఆర్డేటర్ని పెట్టుకున్నామో ఆర్డేటర్ బట్టి ఆ క్వాలిటీ లేదా ఆ కలర్ కాంబినేషన్ బట్టి కూడా చెప్పేయచ్చు ఇది ఈ ఆర్డేటర్ అయితే బాగుంటుంది, ఇది ఆర్డేటర్ అయితే బాగుంటుంది. ఆ తేడా ఈజీగా తెలుస్తుంది అండి ఆర్డేటర్గా. మీకు ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు కదా, ఒక 20 మూవీస్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు దాన్ని ఇప్పటివరకు అందిన గొప్ప బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? రతన్పూర్ సెట్ వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ సెట్ ఇంత అద్భుతంగా వచ్చింది, నా 20 ఏళ్ళ కళ నేను 20 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఇటువంటి సెట్లో షూటింగ్ చేయాలని అని చెప్పడం చాలా ఆనందంగా. అండ్ దాంట్లో ఏదో ఒక బూజు ఆర్ట్ బూజు కావాలంటే అప్పటికప్పుడు చాలా ఆయన కొంచెం సీరియస్ అయ్యారంట ఇమీడియట్గా జరిగింది. అంటే యాక్చువల్ సీరియస్ అంటే సీరియస్ కాదండి, ఫస్ట్ మేము లొకేషన్ రెక్కికి వెళ్ళినప్పుడు ఆయన సీన్ డిస్కస్ చేసాం అందరూ, ఎందుకంటే ఆ సినిమాకి కథ ఆయనే కాబట్టి ఆయన కూడా వచ్చి అప్పుడు డిస్కస్ చేశారు. చేసినప్పుడు ఒక సీన్లో ఒక హాల్ మొత్తం ఓల్డ్ ప్రాపర్టీస్ అన్నీ స్టోర్ చేసి ఒక స్టోరేజ్ రూమ్ లాగా కావాలి, దానికి స్పైడర్ వెబ్ ఇవన్నీ కావాలని చెప్పారు. పర్టికులర్ ఆ పాయింట్ చెప్పినప్పుడు నేను అక్కడ లేను. ఓకే, అది మిస్అండర్స్టాండ్. ఏమైందంటే నేను నెక్స్ట్ షూట్కి వెళ్ళినప్పుడు నేను డైరెక్టర్ అందరం డిస్కస్ చేసిన దాని ప్రకారం నేను మామూలుగా ఒక ప్యాలెస్లో ఒక హాల్ లాగా ట్రీట్ చేసి దాన్ని డెకరేట్ చేశాను. డెకరేట్ చేస్తే మార్నింగ్ క్యారవనీస్ దిగారు, దిగి వచ్చి ఫస్ట్ షాట్ కానీ వెళ్తున్నారు. ఫస్ట్ షాట్ వేరే ప్లేస్లో, అదే హాల్లోంచి వెళ్ళాలన్నమాట. వెళ్తూ వెళ్తూ చూసి ఏంటిది మనం ఏ సీన్ చేస్తున్నాం అని అడిగారు. అడిగితే నేను పక్క రూమ్లో ఉన్నాను, నెక్స్ట్ ఎక్కడైతే షాట్ జరుగుతుందో అక్కడ ఉన్నాను నేను. ఇక్కడ అడిగారంట, ఇది ఏంటి మనం నెక్స్ట్ ఏ సీన్ చేస్తున్నాం, మనం వేరే అనుకున్నాం కదా అని. అంటే అందరూ సైలెంట్ అయిపోయారు. బ్రహ్మ ఎక్కడ అనుకుంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి మనం ఏమనుకున్నాం, నువ్వు ఏం చేసావని అడిగారు. అంటే ఇది ఈ సీన్ కోసం ఇలాగంటే, లేదు లేదు నేను ఆ రోజు వేరే చెప్పాను, ఆ రోజు లేవా నువ్వు అంటే జస్ట్ ఆ రోజు నేను పక్కకి వెళ్ళానండి, నాకు ఐడియా లేదు, మిస్అండర్స్టాండ్ అయింది అంటే, లేదు ఆ రోజు మనం స్పైడర్ వెబ్ అది కావాలనుకున్నాం కదా అని చెప్పాను. అంటే నేను షాక్, ఎందుకంటే స్పైడర్ వెబ్ వేయాలి అంటే ఆ బూజు అది క్రియేట్ చేయాలంటే దానికి ఒక స్పెషల్ టెక్నీషియన్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ బొంబాయి నుంచి కానీ స్పెషల్ టెక్నీషియన్స్ ఉంటారు, దానికి వాళ్ళు మాత్రం చేస్తారు. అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఆ సీన్ చేయాలంటే ఆ సెటప్ కావాలి. ఆ సెటప్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు చేయగలవా అవుతుందా లేదా అంటే నాకు ఒక 45 మినిట్స్ టైం ఇవ్వండి అంట. సరే 1 అవర్ టైం ఇస్తాను రెడీ చేసాయని చెప్పారు. అప్పుడు నేనేం చే ఆ ప్యాలెస్ కోసం అని చెప్పి ఎక్కువ ప్రాపర్టీస్ తెప్పించాను నేను, ఎందుకంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటే కొంచెం లైవ్లీగా ఉంటుంది అని చెప్పి నేను ప్రాపర్టీస్ కూడా ఎక్కువ తెప్పించాను. తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఆయన ఈ ఫస్ట్ షాట్ కోసం వెళ్ళారు, వెళ్ళిన తర్వాత క్యారవాన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మేము ఇమీడియట్గా మా అసిస్టెంట్ని మార్కెట్కి పంపించి ఒక ఫ్యాను ఒక సొల్యూషన్ డబ్బా ఇవన్నీ తెప్పించాము. తెప్పించి ఎవరో ఫిక్స్ చేసి నాకు ఐడియా ఉంది, ఎందుకంటే మనం మన దగ్గర టెక్నీషియన్ ఎవరు వర్క్ చేసినా వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రతి వర్క్ వస్తేనే ఆ డైరెక్టర్గా వర్క్ చేయాలి, ఏ వరకు తెలియకపోయినా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ తెలియకపోయినా ఆ సెకండ్లో మనం క్రియేట్ చేసుకుని మన ఐడియాతో అయినా చేసేయాలి, అప్పుడే ఆర్డరేట్గా మనం ముందుకెళ్ళగలం. సో మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఇమీడియట్గా తీసుకొచ్చి సెటప్ చేసి చేసాం. ఆయన క్యారవాన్లోకి వెళ్ళారు, షార్ట్ రెడీ అయిందా అని అడిగారు. అడిగితే రెడీ అయిందని చెప్పారు డైరెక్షన్ డిపార్ట్మెంటు. ఇమీడియట్గా సెటప్ రెడీ అయిందా, రెడీ అయింది, వచ్చారు. వచ్చి చూసి ఇది నేను ఇలా అనుకున్నాను, ఇది కదా సెటప్ మనం అనుకున్నది అని చెప్పి శరత్ మహారాజ్ గారితో చెప్పారంట, సెటప్ చాలా బాగుంది అని చెప్పి. ఆయన చెప్పారు శరత్ మహారాజ్ నాతో కాదు బ్రహ్మతో చెప్పండి అని చెప్పి. అంటే ఆయన వెంటనే ఆ రోజు 4-5 టైమ్స్ కలిసినప్పుడల్లా అద్భుతంగా చేసావు, చాలా బాగా చేసావు అని చెప్పి చాలా మెచ్చుకున్నాను. ఆయన తెలుసా మేనేజ్ చేశారని మీరు? మేనేజ్ చేశారని తెలుసు, ఎందుకంటే ఆయనకి అప్పటికప్పుడు రావడం అంటే ఆయనకి ప్రాక్టికల్గా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి. ఆయన సెట్కి వచ్చారంటే క్యారవాన్ దగ్గర నుంచి షార్ట్కి వచ్చేది వరకు మధ్యలో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తే ఆయన అడుగుతూ ఉంటారు ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది ఎలా తయారు చేస్తారు, ప్రతిదీ డీటెయిల్ అడుగుతారు. ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్ ఆయన. సో ఆయన దగ్గర వర్క్ చేయాలంటే అవన్నీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ముందు మనం తెలుసుకుంటే చేయగలం అన్నమాట. సో ఆయన అడిగినప్పుడు మన దగ్గర ఇమీడియట్గా ఆన్సర్ ఉండాలి, ఆన్సర్ లేకపోతే మనం
సో అలాగా చేయలేదు. చాలా హ్యాపీ అనిపించింది ఆయన అనిసార్లు చెప్పేసరికి. మేము కూడా అంత షార్ట్ టర్మ్లో చేయడం చాలా ఆనందంగా అనిపించింది మాకు.